కామం మరియు బ్రహ్మచర్యం వాసనలు అనగా ఏమిటి ధ్యానంలో కూడా వీటి తీవ్రత ఉంటుంది కాకపోతే మరో రకంగా ఒక భక్తుని యొక్క పెళ్లి గురించిన సమాచారం వచ్చింది అతనెందుకు పెళ్లి చేసుకుంటున్నాడు అది అతనికి తిరోగమనమే కదా అని ఒక భక్తుడు ఇలా ప్రశ్నించాడు భగవాన్ అంటున్నారు నవ్వుతూ పెళ్ళి ఏ రకంగా అతని ఆధ్యాత్మిక పురోగతిని అడ్డుకుంటుంది ఆకలి దాహం విసర్జన ఇవి తీరకపోతే ధ్యానం సరిగా సాగదు విచారణ ధ్యానం సంకల్ప శక్తి ఏకాగ్రత కోరికలను అదుపులో ఉంచుకొనుట ప్రాపంచిక విషయాల మీద అనాసక్తి అందరినీ సమానంగా చూడటం ఇవి సాధకులకి ఎవరికైనా అవసరమే ప్రశ్న బ్రహ్మచర్యం అవసరం కాదా బ్రహ్మచర్యం అనగా బ్రహ్మంలో ఉండుట అంతేకాని లైంగిక సంపర్కం లేకుండా ఉండుట కాదు నిజమైన బ్రహ్మచారి బ్రహ్మం అంటే ఆత్మలోనే ఆనందాన్ని అనుభవిస్తాడు యోగమునకు బ్రహ్మచర్యం ఒక అంగం కాదా ఆత్మానుభావమునకు పనికి వచ్చే అనేక ఉపకరణాలలో అది కూడా ఒకటి ప్రశ్న బ్రహ్మచర్యం తప్పనిసరి కాదా పెళ్ళైన వ్యక్తి కూడా ఆత్మానుభవం పొందగలడా ఖచ్చితంగా పొందగలడు పెళ్ళి అయినా కాకపోయినా ఆత్మానుభవం తప్పక పొందగలడు ఎందుకంటే ఆత్మ ఇప్పటికిప్పుడే ఉన్నది అది మానసిక పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది జీవిత భాగస్వామితో కలిసి సాధన చేసిన సాధకులకు ఆత్మానుభవం కలగలేదా ఏమీ ముక్తికి గృహస్థుడిగా ఉంటే మంచిదా బ్రహ్మచారిగా ఉంటే మంచిదా నీకేది మంచిదని తోస్తే దానినే చెయ్యి అందులో పెద్ద తేడా ఏమీ లేదు ఆలోచనలు ఆగాలి హేతువాదం అనగాలి అనుభవమే ముఖ్యం కానీ హేతు ముఖ్యం కాదు ఆ అనుభవము ఛాతీకి కుడివైపున మాత్రమే సాధ్యం కానీ తలలో కాదు హృదయం అనగా ఆత్మ అక్కడనే ఉంది దానిని గట్టిగా పట్టుకో ప్రశ్న ఆధ్యాత్మిక ప్రగతికి వివాహం అడ్డంక గృహస్థ జీవితం అడ్డంకి కాదు కానీ సాధక గృహస్థు ఎప్పుడు మనోనిగ్రహములకు గట్టి ప్రయత్నం చేయవలెను ఆధ్యాత్మిక ఉన్నతిని కోరే సాధకునికి కామవాంచ తొలగిపోతుంది మనసు నశించిపోతే మిగిలిన కోరికలన్నీ నశించిపోతాయి లైంగిక ఆలోచనల్ని నిరోధించుటే ఎలా శరీరమే నేను అనుభావమును పోగొట్టుకునేట వలనే ఆత్మలో కోరిక లేదు నీవు ఆత్మగానే ఉండు అప్పుడు లైంగిక వాంఛలో ఉండవు లైంగిక నిగ్రహాన్ని మీరు సమ్మతిస్తారా బ్రహ్మమునందు మనసును నిలుపువాడే నిజమైన బ్రహ్మచారి ఆ స్థితిలో ఎలాంటి కోరికలు ఉండవు అరవింద్ ఆశ్రమంలో భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధం ఉండకూడదని నియమముంది మనసులో కోరిక ఉండి బాహ్యంలో నిర్బంధిస్తే దానివల్ల ఉపయోగం ఏముంది జనాభా నియంత్రణ మోక్షానికి దారితీస్తుందా నీవు మూలమునకు వెళ్ళవలి జన్మకు కారణమేమిటి ఏది పుట్టినదో అదే నిగ్రహించవలేను ఎవరికి ఈ జన్మ కోరికలను తీర్చుకొలది అవి పెరిగి పెరిగి ప్రజ్వరిల్లుతాయి కానీ తీరం కావున దానికి మూల కారణమేమో వెతికితేనే కోరికలు నిగ్రహించబడతాయి మనోనిగ్రహమే పరిమిత కుటుంబానికి మార్గమా అవును నిజమే మిగిలిన పద్ధతులన్నీ తాత్కాలిక ఉపశమనమే కామవాంఛ కానీ లేక శరీర సౌఖ్యానికి కానీ నిర్దేశించబడితే వాటిలో ఏది సమంజసమైనది వాటిలో ఒక దానిని నిగ్రహించగలిగితే రెండు ఎందుకు నిగ్రహించలేవు ప్రకృతి నియమాలతో జోక్యం ఎందుకు ఎవరు ఈ ప్రకృతి నియమాలు తయారు చేశారో వాడే వాటిని అమలు చేస్తాడు అసలే లైంగిక కోరికలు బలంగా ఉంటే వాటిని ఇంకా ఎందుకు బలంగా చేయటం ప్రకృతిలోని సత్యాన్ని తెలుసుకుంటే కామ వంచె ఉండదు భావన పోతే కామ భావన పోతుంది ప్రకృతి కొంతమందిని పిల్లలు లేకుండా చేస్తుంది కొంతమందికి అమితంగా ప్రసాదిస్తుంది నీవు జన్మను నియంత్రణ చేయగలిగితే చావుని కూడా నియంత్రించు మనం పెరగకుండా ఎప్పుడూ పసిపిల్లల మాదిరి ఉంటే ఈ ప్రపంచం ఎంత ఆనందంగా ఉండేదో కదా